అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, మా ప్రొడ్యూసర్స్కి అండ్ మీరంత ప్రేమగా అరుస్తుంటే నేను ఆపలేను బ్రదర్, మీరు కంటిన్యూ. చాలా రోజులు అయిపోయింది వినేలాగా. గట్టిగా ఒకసారి పవర్ స్టార్ అని చెప్పి అరవండయ్యా, కమాన్. పవర్ స్టార్ అది ఇప్పుడు ఊపి వచ్చింది కాస్త మనకి. సో ఎస్, డెఫినెట్లీ ఆయన బ్లెస్సింగ్స్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను. అండ్ చిరంజీవి గారి బ్లెస్సింగ్స్తో పాటు, కళ్యాణ్ గారి బ్లెస్సింగ్స్తో పాటు ఇక్కడ ఉన్నాను. మీ అందరి ప్రేమ నేను ఇలా పొందగలుగుతున్నాను. సో డెఫినెట్లీ వాళ్ళు లేకుండా నేను లేనండి. సో ఏం బ్రదర్, ఇందాక వస్తానన్న, ఇంకా స్పీచ్ చాలా ఉంది మీకు, మీ గురించి చెప్పాలి, డెఫినెట్గా చెప్తాను. సో ఈ సినిమా నాకు ఫస్ట్ కథ చెప్పింది దావూద్ అండి. తను ఫస్ట్ నాకు కథ చెప్పినప్పుడు నాకు అసలు ప్రతి ఒక్క జీవితంలో ఒక బ్రేకప్ అనేది ఉంటుంది. సో విడిపోయిన తర్వాత, అమ్మాయితో విడిపోయిన తర్వాత తను ఎలాగైతే ఫీల్ అవుతుంది, తను ఎలా ఎక్స్ప్రెస్ చేశాడు, తను చేసింది కరెక్టా కాదా అని చెప్పి చెప్పాడు. సో నేను అది బాగా కనెక్ట్ అయ్యాను, ఎందుకంటే మనకి ఎప్పుడు ఉండేది బ్రేకప్సే కాబట్టి. సో నాకు బాగా నచ్చింది. అండ్ సునీల్ అన్న నాకు, తను నాకు ఎప్పటి నుంచో పరిచయం నాకు. సో తను నేను ఒకరికొకరు సాంగ్ చూసినప్పుడు నేను ఐ వాజ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఫర్ హిమ్. అండ్ తర్వాత నా ఫ్రెండ్ సినిమాకి పనిచేశాడు, నేను మీకు తెలుసా అని. సో అప్పటి నుంచి పరిచయం నాకు సునీల్ అన్న. అండ్ తన డైరెక్షన్ కేపబిలిటీస్ మీద, తన టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద, తనకున్న గ్రిప్కి నాకు తెలుసు. సో నేను తను చెప్పిన వెంటనే నేను ఓకే అన్న, మీ ఇష్టం నాకు, ఐ డెఫినెట్ వుడ్ లవ్ టు డూ ద ఫిల్మ్ విత్ యూ అని చెప్పి అన్నాను. అండ్ సో నాకు దావూద్ కథ చెప్పినప్పుడు తనకు చెప్పాను అనమాట, దావూద్ ఇది ఇట్లాంటి స్క్రిప్ట్స్ కొత్త ప్రొడ్యూసర్సే చేయగలుగుతారు అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేయాలి వాళ్ళు అది ఇది అని చెప్పి. సో సునీల్ అన్న నాకు రోహిణ అన్నకు పరిచయం చేశారు. అండ్ రోహిణ అన్న నాకు ఆల్మోస్ట్ ఒక బ్రదర్ లాగా నుంచొని సపోర్ట్గా ఈ సినిమాకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వెరీ హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ అండ్ హై టెక్నికల్ వాల్యూస్ని ఎక్కడ యూనో సపోర్ట్ చేస్తూ డైరెక్టర్ కావాల్సింది ఇస్తూ ఆయన ప్రొడ్యూస్ చేశారు. సో ఆయన డెఫినెట్లీ ఇండెటెడ్ టు హిమ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ సునీల్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్రికెట్ గ్రౌండ్లో పరిచయం నాకు తమన్, అంటే మా ఇద్దరిది ఫస్ట్ ఎలా పరిచయం అయిందంటేనండి, నాకు జస్ట్ హలో హాయ్ అని చెప్పేసి పరిచయం చేసుకొని, పలానా సినిమాకి మ్యూజిక్లో ఒక సాంగ్ మీరు సేమ్ యాస్టీస్గా వేరే సినిమాలో ట్యూన్ ఇలా ఇచ్చారు అని చెప్పి అన్నాను. బట్ తను ఎంత స్పోర్టివ్గా తీసుకున్నాడంట ఆ విషయం, లేదు అది ఐ హ్యాడ్ టు డూ ఇట్ ఫర్ బికాస్ ఆఫ్ అ లాట్ ఆఫ్ డిమాండ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ పీపుల్ అని చెప్పి అన్నాడు. బట్ తను అంత స్పోర్టివ్గా తీసుకొని, తను తను నాకు తనతో ఫస్ట్ టైం నేను వర్క్ చేస్తాను, తను నాకు ఒక బ్యూటిఫుల్ ఆల్బమ్ ఇచ్చాడు, వండర్ఫుల్ ఆల్బమ్ ఇచ్చాడు. అండ్ ఇట్స్ బీన్ అ గ్రేట్ స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ ఫర్ మీ ఈ సినిమా త్రూ అవుట్. ఎందుకంటే తను ఇచ్చిన మ్యూజిక్, తను ఇచ్చిన సాంగ్స్ నాకు చాలా ఎనర్జీ. బ్రదర్ అయిపోతుంది అయిపోతుంది, కంగారు పడకండి, అయిపోగొట్టి చెప్పేసా కదా బ్రదర్, మీరు ఎన్నిసార్లు అరవమని అరుస్తూనే ఉంటాను. పవర్ స్టార్, మెగాస్టార్, మెగా పవర్ స్టార్. జీవితాంతం నేను వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్టేజ్ నేను ఉన్నాను వాళ్ళ కారణం. మీరు ఎన్నిసార్లు అరవమని నేను అరుస్తాను బ్రదర్, మీరు అరుస్తారా? మరి అరవండి, ఎందుకు ఆపేశారు? వినపట్లేదు, సరిపోవట్లేదు బ్రదర్, ఇంకా గట్టిగా అరవండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తమన్ గురించి చెప్తాను. సో తను ఇచ్చిన ప్రతిసారి నాకు సాంగ్స్ ప్రతిసారి చాలా ఎనర్జీ ఇచ్చాయి. సో సాంగ్ షూటింగ్ అప్పుడు నాకు ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసరికి ఆల్ సాంగ్స్ షూట్ చేసామండి. ఎక్కడ ఏ రోజు నాకు బోర్ కొట్టలేదు, ఐ వాజ్ చాలా ఎదురు చూస్తూ ఉన్నాను. అండ్ అలాగే మా ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అలాగే కంపోజ్ చేసే సాంగ్స్ డెఫినెట్లీ మీరు విజువల్స్ చూసేసరికి నేను ఫిల్మ్ అలరిస్తుంది. అండ్ మా కెమెరామెన్ గుహన్ గారు, నాకు ఫస్ట్ టైం వర్కింగ్ విత్ హిమ్. సో నాకు చాలా హ్యాపీగా ఉంది అట్లాంటి కెమెరామెన్తో పనిచేసినందుకు. అండ్ ఇట్స్ బీన్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్ట్తో పనిచేశానండి,
గిరన్న రాజేంద్ర ప్రసాద్ గారు, నేను ముద్దుగా మా డాడీ అని పిలుచుకుంటాను. సత్య అని చెప్పేసి ఒక ఫ్రెండ్. సో దాని తర్వాత రఘుబాబు గారు, ప్రభా సీన్ అన్న, వెనల్ కిషోర్ అన్న, సో అజయ్ అన్న, వీళ్ళందరితో పనిచేస్తున్నప్పుడు నాకు ఆలీ గారు, సో ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. వీళ్ళందరితో నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. నేను ఎప్పుడైనా ఏమైనా తప్పులు చేసినా కానీ నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చి నన్ను యూనో నాకు ఎంకరేజ్ చేశారండి. సో ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చెప్తాను, చిరంజీవి గారు 30 ఏళ్ళు కష్టపడి ఆయన ఎంతో శ్రమించి మీ ప్రేమను పొందారండి. అలాగే కళ్యాణ్ గారు, ఆయన స్టైల్లో ఆయన ఏదో కష్టపడి ఆయన వర్క్ చేసి మీ ప్రేమను పొందారు. అదే పాటలు బన్నీ, చరణ్, నేను, వరుణ్, శిరీష్ అందరం కష్టపడతామండి. కానీ మీరు పెద్దమ్మాయికి ఎంత అయితే ప్రేమ చూపించారు, అదే ప్రేమ మాకు ఇలా చూపించారు. అసలు మేము ఎంత, మేము జస్ట్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చి, సో మీ ప్రేమకు మేము బానిసలు అయిపోయామండి. మిమ్మల్ని చూస్తుంటే మీకోసం ఎంత చేసినా తక్కువే, ఇంకా చేయాలనిపిస్తూనే ఉంటుంది నాకు. మామూలుగా అభిమానం అంటే చప్పట్లు కొడతారు, కొంత ఇంకొంచెం అభిమానం ఎక్కువ అయితే ఈలలేస్తారు. కానీ అభిమానం పీక్స్లో ఉంటే అది మెగా అభిమానులే చూపించగలుగుతారండి. సో మీ అభిమానం నాకు ఇంతగా మీరు చూపించినందుకు, మీ ప్రేమను ఇంతగా నాకు పంచినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమ మాకు ఇంత చూపించినందుకు. అండ్ చిన్న రిక్వెస్ట్ అండి నాకు, మీ నా తరపు నుంచి మీ అందరికీ, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది, మీరు జాగ్రత్తగా వెళ్ళే నాకు మీకేమైనా అయితే మటుకు మేము తట్టుకోలేము. మీరు ఎంత జాగ్రత్తగా వెళ్తే మాకు అంత ఆనందంగా ఉంటుంది. మీరు సేఫ్గా రీచ్ అవ్వండి, జాగ్రత్త. అండ్ అలాగే లాస్ట్కి వచ్చేసరికి మాకు మీడియా వారు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారు ఎంతో సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ పోలీస్ సిబ్బందికి, అండ్ అలాగే మా బాడీగార్డ్స్ వాళ్ళందరికీ నాకు థ్యాంక్స్ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ధనుషు సింబును పెద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యాక్చువల్గా చాలా చాలా. సో నేను ఇలా చెప్పిన వెంటనే అలా కార్ వేసుకుని వచ్చి పాడేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ధనుష్ and Simbu once again for their fantastic